ప్రపంచవ్యాప్తంగా మహిళలపై పెద్ద ఎత్తున హింస చెలరేగుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. మహిళలపై జరుగుతున్న హింస అడ్డుకునేందుకు యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ సందర్భంగా తాజాగా ఒక నివేదిక విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై పెద్ద ఎత్తున హింస చెలరేగుతోందని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మహిళలపై హింసను రూపుమాపేందుకు నిర్వహించే రోజు సందర్భంగా ఆయన ఓ సందేశం పంపించారు. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ కానీ ఓ బాలికను కానీ భర్తనో లేదా కుటుంబ సభ్యులో చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో 50% ఉన్న మహిళలు సమాజంలో వివక్షకు, హింసకు, వివిధ రకాల నిందలకు గురవుతున్నారని అన్నారు. ఐక్యరాజ్య సమితి మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు యునైట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికలపై హింసను పూర్తిగా రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని యుఎన్ పిలుపునిచ్చింది. యుఎన్ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రతి 3 ఓ మహిళ తన జీవితకాలంలో హింసకు గురై ఉంటుందని తెలిపింది. 2021లో ప్రతి 5 మహిళల్లో ఒకరు, 20 నుంచి 24 ఏళ్ల మహిళలు ఏళ్లు దాటిన వెంటనే వారిని బలవంతంగా పెళ్లి చేశారని నివేదికలో పేర్కొంది. కాగా 40% మంది మహిళలు తమపై జరిగిన హింసపై సహాయం కోరినట్లుగా కూడా నివేదికలో వెల్లడించింది. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ లేదా ఓ బాలికను తమ కుటుంబ సభ్యులే చంపేస్తున్నారని యుఎన్ విమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బౌష్ చెప్పారు. అయితే ఈ హత్యలను ఆపొచ్చునని ఆమె అన్నారు. ఆ దిశగా కౌన్సిలింగ్ కూడా ప్రారంభించామని ఆమె చెప్పారు. ఇక నుంచి సమాజంలో మహిళలు, బాలికలు వారి హక్కుల గురించి సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రతి బాలిక, మహిళ తమ ఇళ్లలోనే కాకుండా వీధుల్లో కూడా సురక్షితంగా ఉండడం ఆమె హక్కని అన్నారు. మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని ఆమె తెలిపారు. దీనికోసం పెద్ద ఎత్తున సినీ నటులతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయిస్తామని పేర్కొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో వారికి నాయకత్వ బాధ్యత అప్పగించేలా ప్రోత్సహించడం, అలాగే రాజకీయాల్లో, విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి ఆలోచిస్తోంది.